మంది మరణం జోలికి పోయిన వాళ్ళు మరలా తిరిగి రాలేదు. మరణం ప్రపంచాన్ని గడగడలాడించింది, ఆడిస్తూ ఉంది. మనం కొన్నిసార్లు అనుకుంటాం ఎందుకు చావంటే అంత భయం అది ఇది అని మనం మాటలు చెప్తాం, కానీ చావంటే మనుషులకి అంత భయం ఎందుకంటే చచ్చిపోయిన వారు ఎవరు తిరిగి రావట్లేదు, అందుకే అంత భయం. పెట్టి కనపడితే భయం, పాడి కనపడితే భయం, చనిపోయిన వ్యక్తిని తీసుకొస్తున్నారు ఎదురెళ్ళాలంటే భయం. అసలు మరణము అంటేనే భయం. నాతో ఓ పెద్ద ఆయన అన్నాడు, ఏమండి నాకు మరణం అంటే భయం సారు, నేను ఎవరైనా చచ్చిపోయారంటే అసలు మా ఊళ్ళో నేను ఎప్పుడు ఎన్నడూ చోటకి వెళ్ళలేదండి అన్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. చనిపోయిన చోటికి వెళ్ళాలి అన్నా, చనిపోయిన చోటికి వెళ్ళి రావడం అన్నా, అక్కడికి వెళ్ళొచ్చావు నువ్వు అయితే బయట ఉండి అంటారు. ఎందుకనంటే మరణము మనిషిని అంతగా బంధించింది. కానీ ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణమును జయించి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడని మరణపు ముళ్ళును విరచి, మరణమును జయించి తిరిగి లేచిన రోజు ఈరోజు. హల్లెలూయా. అందుకే మనందరికీ సంతోషం. ఎందుకంటే అంత సంతోషం అంటే ఇంకొక మర్మం ఉంది అక్కడ, అదేమిటంటే తెసలోనీయులకు రాస్తూ రాస్తాడు, తర్వాత చదువుదురు నేను చదివిస్తాను, ప్రస్తుతం వినండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, ఏమి నమ్మాలి చెప్పండి? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా అదే ప్రకారం. యేసయ్య ఎట్లా మరణం నుండి లేచాడో మనం కూడా తిరిగి లేపబడతాం. గొప్ప సంగతే కదా ఏమా, మళ్ళీ అంటున్నారు మీరు, అవునానండి గొప్ప సంగతే కదా. హల్లెలూయా. అందుకు మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకు? మనము చనిపోయినా తిరిగి లేచే కృప ప్రభువులోనే ఉంది. పునరుత్థానం అనండి, పునరుత్థానము. యేసయ్యకున్న పేర్లలో ఒక పేరేంటి చెప్పండి? పునరుత్థానుడు, పునరుత్థానము, రిజరెక్షన్. పునరుత్థానం అనే పదం ఒక్క బైబిల్లో తప్ప మరి ఏ ఇతర పుస్తకములోనూ లేదని మాకు బోధించిన బోధకులు థియాలజికల్ ఇన్స్టిట్యూషన్లో నేర్పించారు. పునరుత్థానం అంటే మరణమును జయించి తిరిగి లేచి మరల ఎన్నటికీ మరణించకుండా ఉండడం. అమ్మా హల్లెలూయా, అట్లా చెప్పాలి. హల్లెలూయా చెప్పనమ్మా, చెప్పనమ్మా అంటే చెప్పేది కాదు. హల్లెలూయా అంటే వాక్యం మీకు అర్థమయ్యి అవునయ్యా అని స్తుతి చెల్లించేది దేవునికి స్తోత్రం. ఆమేన్. పునరుత్థానుడు యేసయ్య ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడని పెద్ద పేరు తెచ్చుకున్నాడు. 33 సంవత్సరాల వయసుకే ప్రపంచం అంతా కూడా జయం పొందుకుంటూ వచ్చాడండి. భారతదేశానికి వచ్చాడు. మన భారతీయ స్త్రీలు అన్నా మా మీద ఏంటన్నా యుద్ధం అని రాఖీ కట్టారంట ఆ దినాల్లోనే. కానీ వాడు రాఖీ కట్టించుకుని మరీ మన దేశం మీద యుద్ధం చేసి జయించాడు. కానీ మన దేశంలో చిన్న దోమ కుడితే చనిపోయాడు. అమ్మను చూడాలని కోరిక కోరాడంట చివరిలో, అమ్మను చూడాలని ఉందని. అప్పుడు ప్రపంచ చక్రవర్తి కదా, ప్రపంచాన్ని జయించిన వాడు అట్ ద ఏజ్ ఆఫ్ 33. 33 అంటే మామూలు కాదు కదా, కుర్రాడు.
ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చాడు. కానీ చిన్న దోమ చేతిలో ఓడిపోయి మరణపు నోట్లో పడ్డాడు. మరణం వచ్చినప్పుడు అతడు ఏం చేయలేకపోయాడు? జయించలేకపోయాడు. అమ్మను చూడాలని ఉంది, బ్రతికించమని కోరాడంట. ఎవరిని? చుట్టూ ఉన్నటువంటి వైద్యులను. కానీ వాళ్ళు హెల్ప్ చేయలేకపోయారు. అమ్మను చూడకుండానే సమాధిలోనికి వెళ్ళిపోయాడు, తిరిగి రాలేదు. ఒకే ఒక్కడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణపు కోటలోనికి దుమికి, మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడని మరణపు ముళ్ళును విరచి జయించి తిరిగి లేచాడు. అందుకు ఆయనను మనం జయోత్సాహము చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మామగారు మాత్రం త్వర త్వరగా చెప్తుంది, అమ్మా మీరు కూడా అట్లా చెప్పాలి స్తోత్రం. 28వ అధ్యాయం మత్తయి సువార్త, Matthew chapter 28 రండి. మత్తయి సువార్త 28లో మెల్లగా పెడదాం. అయ్యగారు నాకు టైం ఇచ్చారు, ఆయన ఇచ్చినంత టైంకి ముగించలేకపోయినా త్వరగా ముగించే ప్రయత్నం చేస్తా. మేము ముందనుకున్న టైం అయితే 8:30 నుండి 10:30 దాకా అనుకున్నాం. ఇప్పుడు 9 ఇచ్చారు కాబట్టి కొంచెం అటు ఇటుగా. హల్లెలూయా. నేను 3 రోజుల క్రితమే 4 రోజుల క్రితమే వచ్చాను మీ ఊరు గుడ్లవల్లేరు. ఆ మీటింగ్లో ఎవరన్నా ఉన్నారా? ఒకళ్ళిద్దరు ఉన్నారా? ఒకళ్ళు సేవకులు ఉన్నారు, అయ్యగారు కూడా వచ్చారు. సంతోషం. మీరెవరన్నా ఉన్నారమ్మా? సరే మంచిది. ఒక సహోదరు ఉన్నారు. 28 చదువుతారా? విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున, యూదులకు విశ్రాంతి దినము శనివారం అని అర్థమవుతుందా మనకి? గడిచిపోయిన తర్వాత ఆదివారం అంటే వాళ్ళకి సబ్బాత్ ఎప్పుడు? శనివారం. చూసారా? విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున, ఇంకా తెల్లవారం లేదంట, ఏమవుతుంది? తెల్ల తెల్లవారుతుందంటే అప్పుడే సూర్యుడు పై పైకి లేస్తున్న సందర్భంలో తెల్లవారుచుండగా మగ్ధలేనే మరియ, వేరొక మరియ సమాధిని ఎప్పుడు లేచారో అయ్యగారు మనకు తెలీదు. కానీ ఇంకా తెల్లవారక మునిపే ఎవరి మీద ప్రేమ? ఎస్ఐఎ మీద. సమాధిని చూడవచ్చారంట. మనందరం చాలాసార్లు సమాధుల్లో గడతాం, తెల్లవారక ముందు ఎవరన్నా నడతారా అయ్యగారు? మీరు చెప్పండి. కానీ వాళ్ళకి ఏసయ్య మీద ఉన్నటువంటి ప్రేమ, అయ్యో ఏసయ్యను చంపేశారు, పాతి పెట్టేసేసారు, మనం వెళ్ళకపోతే ఎట్లాగా అనుకుని అక్కళ్ళే ఎవరెవరు? మగ్ధలేని మరియా, వేరొక మరియా, ఇంకా ఆయా సువార్తలు అయితే సలోమి అని కూడా రాయబడిందిగా. ఏసయ్య మీద ప్రేమ ఉండాలి మనకు. దేవునికి స్తోత్రం. ఉండాలా వద్దా? ఎంత ప్రేమ ఉండాలి? ఎవరికో ఇప్పుడే సమాధుల్లోకి అన్నగాని వెళ్ళిపోయారు వాళ్ళు. అది కూడా ఇజ్రాయెల్ దేశం అంటే ఏషియన్ కంట్రీనేగా. మన భారతదేశం కూడా ఆసియా ఖండంలో ఉంది కదా. ఇజ్రాయెల్ దేశం కూడా ఆసియా ఖండంలోనే ఉంది. ఇంకా అమెరికా లేదు. ఆసియా ఖండం నుండే అమెరికాకు సువార్త వెళ్ళింది. మరి ఆసియా ఖండ ఏషియన్ కల్చరే అది. అక్కడ కూడా స్త్రీలు బయటికి పోరు మనకలాగానే. మరి అలాంటి పరిస్థితి అది. అలాంటి పరిస్థితుల్లో స్త్రీలు ప్రొద్దుటే లేచి ఇంకా ముందే తెల్లవారకు మునిపే ఎక్కడికి వెళ్ళిపోయారంట? సమాధిని చూడవచ్చురి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దీని అర్థం మనం సమాధుల చుట్టూ తిరగాలని కాదు, కానీ సమాధిలో ఎవరున్నారని? ఏసై ఉన్నాడు, ఆయన దగ్గరికి వెడదాం. ఏసై అంటే ఎంత ప్రేమో వాళ్ళకి కదా. ఏసయ్య మహత్కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అయ్యగారు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఇంతమంది అయ్యగారులు ఉన్నారు, కొద్దిమంది పురుషులు వెనుకున్నారు. మనకన్నా కూడా స్త్రీలకి దేవుడు అంటే నిజంగా ప్రేమ ఎక్కువే. అవునంటారా కాదంటారా చెప్పండి? అవును, వాళ్ళకి ప్రేమే. దేవుడు అంటే ప్రేమ, అందుకనే ముందే ఉంటారు. మరి ఇంతమంది మగోళ్ళేరి, అసలు గొప్ప గొప్ప అనుకున్న శిష్యులేరి, ఎటువాళ్ళటు యూదులకు భయపడి పరారైపోయారు, శ్రమలకు భయపడి పరుగులెత్తారు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో
అలాంటి ఏది స్తోత్రం చెప్పాం అడిపోయింది అడిపోతే అట్టక్క మనం వచ్చేయమ్మా. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం చెప్పాలి మీరు. అందరూ పారిపోయారు, పెద్ద గొప్పవాళ్ళు అనుకున్న శిష్యులే అంత లేరు, కానీ స్త్రీలు ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. మొన్న కూడా నేను స్త్రీల గురించి మాట్లాడాను. ప్రభునందు ప్రియ సహోదరిలారా, సహోదరులను అట్టబెడదాం. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ స్త్రీలు ఆసక్తి కలిగిన దాన్ని బట్టి కూడా దేవుడు వీరిని ఆశీర్వదిస్తున్నాడండి. కొన్ని మత గ్రంథాల్లో పేర్లు చెప్పను కానీ స్త్రీలను అమాంతంగా అణగదొరొక్కేశారు. తెలుసో లేదో మీకు, స్త్రీలకు అసలు అవకాశమే లేదు. స్త్రీలు నవభారత రాజ్యాంగం వచ్చేటంత వరకు కూడా భారతదేశంలో స్త్రీ చదువుకునే అవకాశం లేదు. పురుషుడు వాడు త్రాగి త్రాగి చచ్చిపోయినా వాడితో పాటుగా స్త్రీని కూడా కాల్చివేసినటువంటి పరిస్థితులు మన దేశంలో చరిత్రలో ఉన్నాయి, నేను చెప్పడం కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దినాన స్త్రీలను ఎంతగా బలపరుస్తున్నాడు. అక్కళ్ళు చూడండి, ఇప్పుడు వచ్చి చెల్లెళ్ళు మంచిగా పాడి ప్రభువును స్తుతించలా, అవకాశమా కాదా? ఎవరో చెప్పారంట స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి. మరి నా బైబిల్లో అయితే అలా లేదు. స్త్రీలే ఏసయ్య దగ్గరికి వెళ్ళారు, స్త్రీలతోనే ఏసయ్య మీరు వెళ్ళి నేను తిరిగి లేచానన్న సంగతి శిష్యులతో చెప్పమని చెప్పాడు. అయ్యగారు అవునా కాదు, తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటుంది. శిష్యులతో చెప్పగలిగిన స్త్రీలు సంఘంలో వాక్యం చెప్పలేరా? స్త్రీ సంఘంలో మౌనంగా ఉండవలసి వస్తే అయ్యగారు ఆ ఒక్క వచనాన్ని పట్టుకుని పాట కూడా పాడకూడదుగా. స్త్రీ సంఘంలో మౌనంగా ఉండవలసి వస్తే ఆ ఒక్క వచనం పట్టుకుని వాక్యం కూడా చదవకూడదుగా. స్త్రీ సంఘంలో మౌనంగా ఉండవలసి వస్తే ఆ ఒక్క వచనం పట్టుకుని ఏమా మా గురించే చెప్తున్నాడనన్న మీకు అసలు ఉద్యోగం ఉందా? హల్లెలూయా. స్త్రీ నిజంగానే సంఘంలో మౌనంగా ఉండవలసి వస్తే పనంత పనే ఏమి చేయకుండా ప్లాస్టర్ వేసుకుని కూర్చోవాలిగా. ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, అసలు అన్నీ చేయొచ్చు కానీ అయ్యగారు వాక్యం మాత్రం చెప్పకూడదంట. ఇంకొకడు బుద్ధి లేనివాడు అంటున్నాడు, వాక్యం కూడా చెప్పొచ్చు అంట కానీ పురుషులకు చెప్పకూడదంట. ఎంత ఘోరమో, బైబిల్లో లేని మాటలు చెప్పేవాళ్ళు. పురుషులకు చెప్పకూడదని నువ్వు ఎట్లా చెప్తావురా? ఏసయ్య శిష్యులకు వెళ్ళి చెప్పమన్నాడు. ఈ రాత్రి నేను చెప్పే అధ్యాయంలో నుండి, దేవుని వాక్యములో నుండి దేవుని సేవకునిగా మీ జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవ సమాజంతో మాట్లాడుతున్నాను. సంఘములో స్త్రీని అణగదొరొక్కినటువంటి వారిలో అనేక మంది ఉన్నారు. వారిలో మీరెందుకు జాయిన్ అవుతున్నారో నాకు తెలియట్లా. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, వాళ్ళ ఆసక్తిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అబ్బో, తెల్లవారుజామునే లేచారు. మీ కుటుంబాలు బాగుపడాలంటే, మీ జీవితాలు పైకి రావాలంటే, విద్యార్థులు ఆశీర్వదింపబడాలంటే, మీకు ఉద్యోగం కావాలంటే ఎప్పుడు లేవాలి చెప్పండి? తెల్లవారుజామునే లేవాలి. దేవునికి స్తోత్రం. మోషే తెల్లవారుజామున లేచినట్లుగా వాక్యములో రాయబడింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము తెల్లవారగానే లేచి గాడిదకు గంతలు కట్టుకుని పరుగులెత్తినట్లుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఇంకా తెల్లవారక మునుపే గిన్నెసరేతు సముద్ర తీరానికి, సరస్సు తీరానికి వచ్చినట్లుగా రాయబడింది. ఆయన వచ్చేసరికే జనములు గుంపులు గుంపులుగా వచ్చి ఆయన మీద పడిపోతున్నట్లుగా వాక్యములో రాయబడింది. హల్లెలూయా. సంటోడా, ఇక్కడ సంటోడు ఏంటి, రుబ్బు రోజులాగా ఉంటాడు. కానీ అమ్మకి సంటోడేగా, సంటోడా దోశలేశాను లేగయ్యా, వాడేందుకు లేపుతాడు? అరే ఆరిపోతున్నాయిరా, లేవరా, ఆగు, ఇప్పుడేనా, కాసేపు ఆగి తింటా, అప్పటికే 9:30 అయింది. సంటోడు లేస్తాడా? చెప్తున్నారే చూడండి, మీరే ఆడపిల్లలతో పని అంతా చేపిస్తారు, మగపిల్లలతో మాత్రం పడుకోరా కాసేపు అంటారు. వాడు 9:30 అయినా లేవుడు, వాడికి ఎందుకు వస్తుంది చదువు? రేపు ఉద్యోగానికి వచ్చే వరకేమో పిల్లకేమో ఉద్యోగం వచ్చేస్తుంది. నేను మోవా హై స్కూల్కి గడిచిన 17-18 ఏళ్ళుగా చైర్మన్గా ఉన్నా, బిడ్డలను పెంచుతున్నాం కాబట్టి. చాలా సంవత్సరాలుగా మోవా హై స్కూల్లో చాలా బాధ్యతలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కూడా మొన్న కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం నా భార్య చైర్మన్గా ఉంది,
మనం వెడితే అయ్యగారు ఈ ఆటల్లో అయితే మగపిల్లలు ఉన్నారు కానీ చదువు కాడికి వచ్చే వరకు ఒకడో ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, చదువులో అందరు ఆడపిల్లలే ముందున్నారు. అది అల్లెలు అంటున్నారు అనాలి. మరి మీరు పిల్లలను లేపితేగా, మగపిల్లలను చదివిస్తేగా, వాళ్ళని మీరు గారం పెడితే వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతున్నారు. ఇక్కడ కూడా ఏ రసల పురుషులు, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడినప్పుడు పాపమాన వాళ్ళ కొరకాయి ప్రాయచిత్తార్థ బలిగా దేవగొర్రె పిల్లగా యేసయ్య ప్రాణం పెట్టినప్పుడు, పాతి పెట్టబడ్డప్పుడు, అయ్యో యేసయ్య యేసయ్య యేసయ్య, అబ్బా ప్రాణమంతా ప్రేమించిన బిడ్డ మీదే ఉంటుంది కదా, యేసయ్య కొరకు పరుగులెత్తుకొని వచ్చారంట. పరుగులెత్తుకొని వచ్చినప్పుడు ఆ రాత్రి వేళ, లేకపోతే ఆ తెల్లవారుజామున ఏం జరిగిందో చదువమ్మా. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద, హల్లెలూయా. పరీక్షలు కూడా దగ్గర దగ్గరకు అయిపోయినట్టున్నాయి. తెల్లవారులు చెప్తా చెప్పలే, మళ్ళీ పలావ ఆరిపోయే ప్రమాదం ఉందిగా. దేవునికి స్తోత్రం. అయ్యగారు గొప్ప సంగతులు చెప్తాను. అయ్యగారు దైవజనులు ఇక్కడ ఉన్నారు, మీ అందరికి వందనాలు. మనం బయలుదేరితే దేవుడు మన కొరకు బయలుదేరతాడండి, బయలుదేరేటట్లుగా చేస్తాడండి. అబ్రహాం మీకు తెలుసుగా, అబ్రహాముతో దేవుడు తన కుమారుణ్ణి అర్పణగా ఇమ్మన్నప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును వేసుకుని ప్రక్కనెక్కుతుంటేనంట, ఏటది కొండ, ఆ మోరియా కొండ, థ్యాంక్ యూ పాస్టర్ గారు, అటు ప్రక్క నుండి కొమ్ములు తిరిగిన పొట్టేలు ఎక్కుతుందంట. మనం బయలుదేరితే దేవుడు అక్కడ సిద్ధపరుస్తాడు. దైవజనులుగా మీరు, విశ్వాసులుగా మీరు, యు స్టార్ట్ యువర్ స్టార్టింగ్, మీరు మొదలు పెట్టండి, దేవుడు మీ కొరకు పంపిస్తాడు. కొంతమంది అంటున్నారు అయ్యగారు హాస్టల్ పెడదాం అనుకుంటున్నాను, సపోర్ట్ వస్తుందా? వస్తే పెడతారంట. వస్తే పెట్టేది కాదు, నువ్వు పెట్టు, దేవుడు సపోర్ట్ను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పనిని ప్రారంభించు, దేవుడు సహకారులను సిద్ధపరుస్తాడు. నువ్వు ఇక్కడ ప్రారంభిస్తే అది అక్కడ ప్రారంభం అవుతుంది అంతే. అక్కోళ్ళు ఎన్నింటికి బయలుదేరారో నాకు తెలియదు. అందరం వింటున్నారో ఎవరన్నా నిద్రపోతున్నారా? వినండి, అక్కోళ్ళు ఎన్నింటికి బయలుదేరారో నాకు తెలియదు. తెల్లవారకు మునిపి ఇక్కడికి వచ్చేసారంటే అయ్యగారు ఇంకా ముందే బయలుదేరి ఉంటారు. కానీ అక్కడ ఎప్పుడైతే అక్కళ్ళు బయలుదేరారో వారి కొరకు దేవుడు అక్కడి నుండి దేవదూతను ప్రారంభించాడు. మనం ఇక్కడ స్టార్ట్ అయితే దేవుడు మన కొరకు దేవదూతలను ప్రారంభింపు చేస్తాడు. నేను మొవలో ప్రారంభించగానే జర్నీ దేవుడు తన దూతను మొదలు పెట్టించే ఉంటాడు. నీవు ప్రారంభించగానే దేవుడు తన దూతలను నీ కొరకు స్టార్ట్ చేసే ఉంటాడు. ఉంటాడా ఉండడా? మన కొరకు పంపుతాడమ్మా, పంపడా? దేవునికి స్తోత్రం. ఈ అక్కడ కొరకు పంపాడు దేవదూత, రానే వచ్చాడంట. ఎక్కడికి? అబ్బో పరలోకము నుండి మన కొరకు. అయ్యగారు పరలోకము నుండి దించేస్తాడు, అమెరికా నుండి కాదు, పరలోకము నుండి దేవుడు మన కొరకు దించేస్తాడు. అక్కలారా, మీ కొరకు దేవుడు పరలోకము నుండి దించేస్తాడు, దేవదూతలను దించుతాడు, మీ కొరకు అధికారులను పంపుతాడు. దేవునికి స్తోత్రం. మన కొరకు దేవుడు రాజులకు ఆజ్ఞాపిస్తాడు. ఏలియా కొరకు దేవుడు కాకులతో ఆజ్ఞాపన ఇవ్వలేదా? దేవునికి స్తోత్రం. నిన్న మొన్న ఎవరు అంటున్నారు మొట్టమొదటిగా ఏలియా దినాల్లోనే ఫాస్ట్ ఫుడ్ ప్రారంభించబడిందంట. అదేనా ఫాస్ట్ ఫుడ్ ఏదో అన్నారుగా ఏదో. దేవునికి స్తోత్రం. మన కొరకు దేవుడు సమస్తమును సిద్ధపరచగలిగిన సమర్థుడు. ఎప్పుడైతే సిస్టర్స్ బయలుదేరారు, దేవదూత పరలోకము నుండి దిగి వచ్చి, కొంచెం దిగండి నాన్న, దిగాలా వద్దా చెప్పండి అమ్మా. కొంతమంది దిగరు, కొంతమంది ఓ ఏంటక్క ఊరికాయను ఊరికనే పేడెత్తుకునే వాళ్ళు అయ్యారు. దేవుడు ఆశీర్వదించి 10 కోట్లు ఇచ్చారనుకోండి, గూళ్ళు ఇట్లా లేపుతున్నారు. అట్లా లేపాల్సినంత అందుందా? దేవుడు నీకు 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చినా తీసుకో, కానీ ఇది వరకు ఎలా నడిచావో ఇప్పుడు కూడా సామాన్యంగా నడువు, నీవు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 కోటి రూపాయలు చీర కట్టుకుని సామాన్యంగా బ్రతకొచ్చు, 100 రూపాయలు చీర కట్టుకుని ఎగిరెగిరి
పడొచ్చు. అవునంటారా కాదంటారా? చెప్పండమ్మా. ఏమా ఐఏఎస్ చదివి సామాన్యంగా మాట్లాడచ్చు, టెన్త్ క్లాస్ తప్పి స్టైల్గా మాట్లాడచ్చు. బాగా చెప్తున్నారు మీ ఊరోళ్ళు. దేవునికి స్తోత్రం. మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం మీరు తగ్గించుకోవడం మనం నేర్చుకోవాలి, మాటలో, క్రియలో, ప్రవర్తనలో. ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు నేను ఏ ఊరు వెళ్ళినా చెప్పే మాట ఒకటి ఉంది, కొంతమంది ఓ రెచ్చిపోతారు మాటల్లో, అది మనకి క్షేమం, మాది మోవ. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఒక ఆవిడ ఉండేది, ఆవిడ నోరెత్తితే రెండు పల్లెలు గజగజలాడిపోయాయి. పాస్టర్ గారు మీరు నవ్వండి కానీ సీరియస్గా తీసుకోండి, నవ్వండి సీరియస్గా తీసుకోండి. పొలం ఉంది, గడగడలాడించేసేది పరిస్థితి అంతటిని కూడా. ఆవిడతో మాట్లాడాలంటే భయపడేవారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? పొలం అంతా అమ్మేసుకున్నారు అయ్యగారు, కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది అయ్యగారు, దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు అయ్యగారు. అయ్యా పరిశుద్ధ బాబా మా కరమిట్ట అయిపోయిందంటుంది అయ్యగారు. దేవుడు నీకు నోరిచ్చింది దేవుణ్ణి మహిమపరచడానికి, నీ ఇష్టం వచ్చినట్లుగా పెచ్చిదీలిపోవడానికి కాదు. బైబిల్ గ్రంథంలో వదరబోతులు అనే పదం వాడాడు. విన్నారా ఎప్పుడన్నా ఈ పదం? వదరబోతులు అంటే ఎవరో తెలుసా? అక్రమంగా తిట్టేవారు, అక్రమంగా పెచ్చిరీలిపోయేవారు. వారిని అడిగామనుకుని వెళ్ళి ఎందుకు రా ఇట్లా తిడుతున్నావని, నేను తిట్టానా, నేను తిట్టానా అని మీదకు వచ్చేస్తాడు. ఈ లోపల ఆవిడ వచ్చేస్తుంది, నేను తిట్టాడమా ఆయన అని. ఎవరిని తిట్టకపోతే మరి ఎవరిని తిట్టావు? ఆ బాధ్యత అంతటిని నువ్వు మోసే రోజు ఒకటి వస్తుంది, నీ బిడ్డలు మోసే రోజు ఒకటి వస్తుంది. మనం తగ్గాలి. దేవదూత దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. పరలోకము నుండి భూలోకములోనికి దిగి వచ్చిన దేవదూత. అసలు యేసయ్య పని మీద ఉండడం అంటే దేవదూతలకు ఎంత ఆనందమో పాస్టర్ గారు. యేసయ్య పని మీద ఉండడం అంటే, ఇప్పుడు మీరు మీ పాస్టర్ గారు కలిసి నన్ను ఇక్కడికి పిలిచి స్టేజ్ కట్టి బ్యానర్లు కట్టి లైట్లు కట్టి చెప్పరేమ్మా, పలావు పలహారాలు చేసి ఈ వాయిద్యాలన్నీ చేసి నన్ను వాక్యం చెప్పండి పాస్టర్ గారు అని పిలిచారు. రావాలా వద్దా? రావాలా వద్దా? ఆ ఏంటంట కానుక ఎంత ఇస్తారు? 30,000 35,000 ఇస్తారా అంటే ఏమన్నా ఉందా? ప్రభు అంటాడు పిచ్చోడ నువ్వు కాకపోతే ఊరికి నేను రోడ్డు ఒకటి వెళ్ళేవాడిని వాడుకుంటారా అంటాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకోవడం ఈ దేవదూత ఉన్నాడే ఎవరు ఆడతారు అనడంలోనే ప్రభు నేను ఇక్కడున్నానని ఉంటాడు. హియర్ ఆర్ మై లార్డ్ యూజ్ మీ అని ఉంటాడు. అయితే వెళ్ళు అని ఉంటాడు దేవుడు. బుర్రున దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. పరలోకము నుండి దిగి వచ్చి రాతిని పొర్లించాడంట. దేవునికి స్తోత్రం. సమాధికి అడ్డంగా ఏం పెట్టారు? పెద్ద రాతిని పెట్టి, మీకు తెలుసుగా ఏసఐ సమాధిని భద్రత చేసి. నేను ఈ వారంలోనే గాంధీ గారి మా స్నేహితుడు ఒక ఆయన వస్తే, ఆయనకి వెస్ట్రన్ వరల్డ్ లో గాంధీ గారికి చాలా పెద్ద పేరుంది, ఇండియా కంటే కూడా, అమెరికా అటు యూరోపియన్ కంట్రీస్లో కూడా. మరి గాంధీ గారు అంటే పెద్ద హీరో. అందుచేత అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే గాంధీ గారంటే ఆ ఎక్కడ ఢిల్లీలో గాంధీ గారి సమాధి దగ్గరికి తీసుకెళ్తే ఆశ్చర్యపోయి చూశారు. ఆ సమాధి దగ్గర మరి నేను 1995లో వెళ్ళా, అంత హంగామా లేదు. 98లో నా పెళ్ళయిన తర్వాత మళ్ళీ వెళ్ళేసరికి సమాధి కట్టి పెట్టారు. ఈ మధ్య పెడితే సమాధే కాదు, చుట్టూ చాలా ప్రాంగణమే కట్టేశారు, చాలా హంగామా. కానీ యేసుక్రీస్తు వారి సమాధి అట్లా కూడా కాదు, పెద్ద రాతిని పొర్లించి దానికి ముద్ర సీలు వేసి దానికి మళ్ళా కావలి వారిని పెట్టారు. యేసయ్య మళ్ళీ ఎక్కడ లేస్తాడు అని భయమేమి వారికి. అయితే ఏం జరిగిందో తెలుసా? దేవుని మహాకృపలో పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి రాతిని తీసి ప్రక్కన పెట్టాడంట. దేవునికి స్తోత్రం. పొర్లించడం అంటే అట్లా అట్లా నెట్టేసి ఉంటాడు. ఎక్కడు ముందే అనుకున్నారు మన కొరకు రాతిని ఎవడు
రాతిని ఎవరు తొలగిస్తారు, రాతిని ఎవరికి పక్కకు దొరిలిస్తారు అనుకుంటూ వెళ్ళారు. కానీ దేవదూత రానే వచ్చాడు. రాతిని ప్రక్కకు నెట్టి ఏసయ్యా నువ్వు బయటికెళ్ళు అన్నట్లుగా బైబిల్లో లేదు. ఏసయ్య ముందే బయటికి వెళ్ళిపోయాడు. మహిమ దేహముతో దేవునికి స్తోత్రం. ఏసయ్య బయటకు వెళ్ళాడు అని చూపించడానికి దేవదూత వచ్చి రాతిని పొర్లించి కూర్చుండెను, రక్కన పెట్టింట. చెప్పండి ఆ రాతి మీద, చెప్పండి అమ్మా మీరు కూర్చుంటారా, రేపు మాట్లాడమన్నాను, మీరు కూర్చుంటారా రాతి మీద? మీరు ఏ పెళ్లి చూపులకు వెళ్ళారనుకో, బండ అక్కడ పడేసి కూర్చోమ్మా అంటే అనరు. అసలు అయ్యగారులు అంటున్నాం మమ్మల్ని, పెద్ద అయ్యగారు మమ్మ నుండి వచ్చారంటున్నారుగా నన్ను. అయ్యగారు కూర్చోండి, అది బండ మీద కూర్చోండి అంటే కూర్చుంటాను నేను. పరలోకము నుండి దిగి వచ్చిన దూత, దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు మనం రాతి మీదైనా కూర్చోవాలి, చెప్పండమ్మా. అవసరమైతే క్రింద అయినా, నేను ప్రభు కొరకు ఎక్కడైనా కూర్చుంటాననే వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవకాశం ఇస్తే సింహాసనం ఎక్కు, లేకపోతే చెరసాల్లోనైనా ప్రభు కోసం కూర్చో, ప్రభు నిన్ను దీవిస్తాడు. స్తోత్రం కలుగును గాక. రాతిని పొర్లించి దాని మీద కూర్చుండెను, దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. దేవునికి స్తోత్రం. మామూలు భూకంపం కాదంట, మా ఏ భూకంపం? బయటకు వచ్చింది ఎవరు? సృష్టికి కర్త, దేవునికి స్తోత్రం. అయ్యగారులు కొంతమందికి పాపం తెలియట్లా. ఒక ఆయన అంటున్నాడు ఈ మధ్య, ఏంటి యేసు ప్రభు రక్తమా, 2000 సంవత్సరాల క్రితమా, ఇంకా ఎండిపోలేదా అంటున్నాడు. అలా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఎండిపోలేదా అంటున్నాడు ఆ పిచ్చోడు. చనిపోయింది ఎవరు వాడికి తెలిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఎండిపోయే రక్తం కాదు, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును మన యేసయ్య రక్తము. హల్లెలూయా. ఇది ఎండిపోయే రక్తము. ఈ సమస్త సృష్టిని సృజించిన దేవుడు భూలోకములోనికి వచ్చి చిందించినటువంటి రక్తం. ఏ దేవుడు సూర్యుడు కలుగుగా కాని పలుకగా సూర్యుడు కలిగాడో, ఏ దేవుడు చంద్రుడు కలుగుగా కా అని పలుకగా చంద్రుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, దేవునికి స్తోత్రం. ఈయన సామాన్యుడు, సర్వ సృష్టిని సృజించిన వాడు, దేవునికి స్తోత్రం కలుగు. నీకు కళ్ళనిచ్చిన వాడు, నీకు పళ్ళనిచ్చిన వాడు, నీకు జ్ఞానమిచ్చిన వాడు, తన స్వస్థములతో నిన్ను సృజించిన వాడు, దేవునికి స్తోత్రం. ఆయన భూలోకములోనికి వచ్చి ఆ సర్వాధికారి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు చిందించిన రక్తం. నీవు అనుకున్నంత తేలిగ్గా ఎండిపోయేది కాదు, దేవునికి స్తోత్రం. అది నేటికి ప్రవహిస్తూనే ఆయన బయటకు వచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ భూకంపం కలిగిందంట? చెప్పట్లేదు మీరు. మీరు సువార్త కొరకు బయలుదేరండి. ప్రభు తన కొరకు అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. జైల్లో ఎవరున్నారు పాస్టర్ గారు? జైల్లో భక్తులు ఇద్దరు ఉన్నారు, పౌలు శీలలు. అర్ధరాత్రి అయిపోయిందంట, నిద్ర వస్తుంది అంటలా వాళ్ళు. పాటలతో పాటలతో ప్రార్థించగా చరసాల బ్రతకాలి, పాటలతో ప్రార్థించగా చరసాల బ్రతకాలి, యెహోవా నామమో ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
యెహోవా నీ నామము. హల్లెలూయా. అన్నలారు మీరు ఎక్కడికి వెళ్ళమాక, మీకు టీ కావాలంటే అక్కడ తెచ్చి పడదు. నంబర్ వన్ టీ ఇచ్చింది ఇప్పుడే మాకు. స్తోత్రం. హల్లెలూయా. టీ కాయాలంటే కూడా ఏముండాలి గారు, కృప ఉండాలి. మీకు తెలియదు కొంతమంది టీ కాస్తున్నట్టు. హల్లెలూయా. మీరు టీ కాయడం నేర్చుకోవాలి. టీ కాసేటప్పుడు స్తోత్రం చెప్పి టీ కాయాలి. నేను ఎక్కడో ఫ్లోరిడాలో వాక్యం చెప్పా, ఫ్లోరిడా టెంపాలో వాక్యం చెప్తే అక్కడ ఒక ఆయన వచ్చి పాస్టర్ గారు అన్నాడు, మీ కొరకు ఎప్పుడు ఒక ఆయన వచ్చాడు మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాడంట అని చెప్పాడు. ఇంటికి తీసుకెళ్ళాడు, టీ పెట్టాడు. టీ పెట్టి నాకు ఇచ్చాడు ఆ కుటుంబం అంతా కూడా. వాళ్ళు ఎక్కడ, బంగ్లాదేశ్ వాళ్ళంట, ఇండియా పక్కనే కదా, ఈ ఏరియా నుంచి వచ్చేవారికి వాళ్ళకి ఆనందం కలిగింది. టీ ఇచ్చిన తర్వాత అంటున్నాడు, ఇదేమిటియో తెలుసా అన్నాడు. ఏమిటి బాబు అని అడిగా, మహారాజా టీ అంట. అబ్బో, రకరకాలైన టీలు. టీ కేజీ 10 లక్షల రూపాయలు ఖరీదు చేసే టీలు ఉన్నాయంట. అది కూడా మామూలు టీ ఏం కాదు. ఎంతో చెప్పాడు, ఎంత టీ అయినా కాయటం కుదరాలి కదా గారు, లేకపోతే ఏమవుద్ది. యేసు రక్తమే. అందుకే మీరు ఎక్కడే పోకండి, బంగారం అని టీ తెచ్చి పెడతారు, మీరు ఎక్కడే ఉండండి. పాటలతో ప్రార్థిస్తున్నారంట ఎవరు, మీకు సంగతి చెప్పినా, అప్పటికే చాలా దెబ్బలు కొట్టారని రాయబడింది అయ్య గారు. అప్పటికే చాలా దెబ్బలు అంటే ఒళ్ళంతా చెప్పరేంటి, హూనం అయిపోయి ఉంటుంది. బో అమ్మో అయ్యో అనే ఉంటారు ఎవరు, పౌలు శీలలు. అన్ని దెబ్బలు తిన్నాక మళ్ళా లోపల పడేస్తే కుర్రో ముర్రో అంటలా. స్తోత్రం చెప్పట్లా మీరు. హల్లెలూయ. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కళ్ళారా చూడండి. ఆనందం పొందండి, యేసు ప్రేమను కళ్ళారా చూడండి. హల్లెలూయ హల్లెలూయ. ప్యాడ్ ఉందా, కీబోర్డ్ ఉందా, జైల్లో రా, జైల్లో కీబోర్డ్ ఉందా, మైకులు ఉన్నాయా చెప్పట్లా మీరు. ఎంతమంది ఉన్నారా, ఇద్దరే, ఎవరెవరు, పావులు దుమ్ము దులిపేశారా గారు. హల్లెలూయా. మనమిద్దరం చాలు సాతాను గాడి యొక్క పునాదులను కదపడానికి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారు, ఆరాధిస్తారు, స్తుతిస్తారు, వారి మధ్యలోనికి ఆయన దిగి వచ్చేస్తాడంట. ఆయన దిగి రావడం ఏంటి, ఇంకా పునాదులు కదలకపోవడం ఏంటి, సంఖ్యలు తెగిపోయినాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునాదులు కదిలిపోయినాయంట, ద్వారములు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఖైదీలందరూ వినుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవుతుందా లేదా పని, మా వల్ల ఏమవుతాయి గారు, ఏదో ఇద్దరు ముగ్గురు ముసలోళం కలిసి చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం అనమాకండి. ఇద్దరు ప్రార్థన చేస్తే చాలు, దేవుని యొక్క శక్తి దిగి వస్తుంది. హల్లెలూయా. దేవదూత దిగి వచ్చాడు, మహాభూకంపము కలిగెను. ఎట్లా ఉందంట, అసలు దూత స్వరూపమే మెరుపు వలె ఉంటే ఏసయ్య స్వరూపం ఎలా ఉండబోతుందో. స్తోత్రం.
దూత స్వరూపం ఎలా ఉందంట? మెరుపు వలె నుండెను. అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను. ఎట్లా ఉన్నాయండ? ఈ తెలుపు కాదండి, చెప్పండి అమ్మా ఎట్లా ఉండాలి? ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు అయ్య గారు, ఏంటంట తెల్ల బట్టలు వేసుకుంటేనేనా? మరి ఏ ఒకటి వేసుకు తిరుగు నువ్వు, మేమేం చేయం? తెల్ల బట్టలు బైబిల్లో ఉన్నాయి, దేవునికి స్తోత్రం. తెల్లని వస్త్రములు ధరించినటువంటి బిడ్డలు ఎక్కడున్నారు? ప్రకటన గ్రంథములో ఉన్నారు, దేవునికి స్తోత్రం. పరలోకము నుండి వచ్చిన దూత వస్త్రములు ఎలా ఉన్నాయి చెప్పండి? హిమమంతా కనీసం ఆదివారం అన్న తెల్లని వస్త్రాలు ధరించుకోండి అమ్మా. సాతాను గారు తెల్ల బట్టలు అంటే వాడికి ఇష్టం ఉంటుందా? ఉండదు. అమ్మో ఎవరు వేసుకుంటారు తెలుసా, తెల్లసీర ఎవరు కట్టుకుంటారు తెలుసా అంటాడు. అప్పుడు ఈ వాక్యం చెప్పాలి, తెల్లని వస్త్రములు పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని దూతలు ధరించారని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చదవండి చదవండి. అతని వస్త్రములు హిమమంత తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వానికి చచ్చిన వారి వలె నుండి. ఇటు చూడాలి మీరు, ఇటు చూడాలి. ఇదిగో పెద్ద పెద్ద మీసాలు తిప్పి మన అదేనండి ఆ మన మన స్పీకర్ గారి పక్కన ఉంటారే పెద్ద పెద్ద మీసాలు, బొంగమూతి పెద్ద పెద్ద మీసాలతో. ఏసయ్య కంటే కాపలా ఉన్నారంట, పెద్ద హీరోలాగా. ఎట్లా వస్తాడో బయటకు చూద్దామని. కానీ ఎప్పుడైతే దూత దిగి వచ్చాడో, దేవునికి స్తోత్రం, ఎప్పుడైతే దూత దిగి వచ్చి అక్కడ కూర్చున్నాడో, కావలి వారు ఎలా ఉన్నారంట? వాడికి చచ్చిన వారి. హల్లెలూయా. చూడు సమాధిని మూసిన రాయి దొరలు చూపరు గెడెను, అందు వేసిన ముద్ర కావలి వారు. కావలి వారు ఏం చేస్తున్నారు చెప్పండి? చచ్చిన వారి వలె అన్నాడండి సచ్చిపోలేదు అయ్య గారు. అక్కడక్కడ మెలకొండ కొట్టుకుంటున్నారు. వీళ్ళంట ఎందుకు కావలి ఉన్నారు చెప్పండి ఎవరన్నా? చూడాలి. ఏసయ్య సమాధిలో నుండి చెప్పట్లేదురా మీరు, బయటికి వస్తారేమో రాకుండా. నేటికి కూడా సువార్తకు చాలా మంది కాపలాలు కాస్తున్నారు పాస్టర్ గారు, ఎట్లా కొట్ట ఆపేయాలని. అవుద్దా చెప్పండి. ఇక నేను మరీ లోనికి వెళ్ళలే. సువార్త కొరకు కావలా కాసేవారు, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ప్రభువు చేత సంధించబడతారు, మీరు దేవుని చేత దర్శించబడతారు. దేవుని యొక్క కృప దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు వింటే సరిగా ఉంది, లేకపోతే వీళ్ళ పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చచ్చిన వారి వలె పడి ఉండిరి. దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి. ఏం చెప్పింది? మీరు భయపడకుడి. దూత ఏం చెప్పాడు? మీరు భయపడకుడి. మీరు భయపడకుడి. మీరిద్దరు వాక్యం వింటలేదేంటి? ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నారు, వినండి నాన్న. మీరు వాక్యం వింటే రేపొద్దున స్కూల్లో పాఠం కూడా వింటారు. ఇక్కడ వాక్యం వినకపోతే పాఠం కూడా వినరు నాన్న. మీరు చక్కగా 100 పాయింట్లు రాసుకోవాలి స్కూల్ అయ్యేబోయి, ప్రసంగానికి అయ్యే అవబోయే ముందుగా 100 పాయింట్లు అన్న రాయాలి. మీరు 10th వాళ్ళు అయితే, ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ రాయాలి. స్తోత్రం. ఎప్పుడైతే దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. మీరేమి కంగారు? పెద్ద హీరోలను మీసాలు తిప్పారే, వాళ్ళేం సచ్చినట్టుగా పడి ఉన్నారు. పురుషుల స్త్రీల నిశ్చయంగా నాకు అని నా ఉద్దేశం. వీళ్ళేమో వీళ్ళతో ఏం చెప్తున్నాడు? మీరు భయపడకుడి. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. అందరి మాట నాతో చెప్పండి, మీరు భయపడకుడి. మీరు భయపడకుడి. అందరు చెప్పండి అమ్మా, మీరు భయపడకుడి. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. హల్లెలూయా. పాస్టర్ గారులతో 2 మాటలు చెప్పరేమండి, మా అయ్యగారులు కదా. మనం ఎందుకు మీటింగ్ పెడుతున్నామో దేవునికి తెలుసా తెలీదా? నిశ్చయంగా తెలుసు. ఊరినే ఎవరికైనా చూపించడానికి పెడుతున్నామో ఏమండి? ఎందుకు మీటింగ్ పెడుతున్నామో మనుషులు ఏదేదో అనుకోవచ్చు, మగ సభలు ఎందుకు పెట్టారో మాకు తెలుసులే, వాళ్ళు ఏదో అనుకుంటారు. కానీ మన హృదయం
దేవునికి తెలుసు. అక్క ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావో దేవునికి. ఓ పాస్టర్ గారు నన్ను పిలిచాడు, పిలిచి అంటున్నాడు, వర్తమానం అయిపోయినాక అయ్యగారు మాలా వర్తమానం ఇచ్చారు, మా అయ్యగారు మోకాళ్ళు చెతక కొట్టేశారు ఈ రాత్రి మీరు అంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు, అసలు నేను మీటింగ్ పెట్టిందే ఎందుకంట, దేనికి? ఇప్పుడు ఆయన మోకాళ్ళు చెతక కొడతాక నన్ను పిలిచాడట. ఇక ఆయన కోణం ఏంటో చెప్పండి. మోకాళ్ళు చెతక కొట్టే కోణం, మరి మీ కోణం ఏంటో నాకు తెలీదు, కానీ మనందరి కోణాలు ఆయనకు తెలుసు. స్తోత్రం. ఈ రాత్రి మీరు ఎందుకు వచ్చారో దేవునికి తెలుసా తెలీదా? మనం ఎందుకు వాయిస్తున్నామో దేవునికి తెలుసు. వాయిద్యాలు, ప్రభువా నేను వాయిద్యం వాయించాను. ఆయన ఎవరండి? ఈయన తెలుసుగా మీకు. ఎవరు చెప్పారు మీకు వివాహం కాదని? ఎవరు చెప్పారు మీ పిల్లలకు వివాహం కాదని? ఎవరు చెప్పారు మీ మందిరము కట్టబడదని? తెలుసా ఆయన మీకు? చెప్పండి అమ్మా. చార్లెస్ పి జాకబాయ్ గారు, వారి యొక్క వర్తమానం ఏంటి చెప్పండి, టైటిల్ ఏంటి వాళ్ళ యొక్క టీవీలో? బ్రతికించే వాకి ఎట్లా చెప్పాలండి. హల్లెలూయా. ఆయన మా మీటింగ్ కూడా వచ్చారు, దేవునికి స్తోత్రం. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో వాడబడే మహాదైవజనులలో ఓ గొప్ప దైవజనుడు చార్లెస్ పి జాకబాయ్ గారు. ఆయన మొగ వచ్చినప్పుడు ఏం చెప్పారో తెలుసా? ఇక్కడ వినాలి, మీరు వినాలి, ఇక్కడ వినాలి. ఆయన ఏం చెప్పారంటే, ఆయన కూడా పాస్టర్ గారు అబ్బాయే, ఆయన ఏం చెప్పారంటే, డ్రమ్ము కొట్టేవాడంట ఆయన. సెవెంత్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో డ్రమ్ము కొట్టేటప్పుడు మోకరించి డ్రమ్ము కొడుతూ ఇలా ప్రార్థన చేసుకునేవాడంట, ప్రభువా ఈరోజు నేను డ్రమ్ము కొడుతున్నాను పాటలకు డ్రమ్ము కొట్టేటప్పుడు నీ నామము మహిమపరచబడాలయ్యా, నీ నామము ఘనపరచబడాలయ్యా, ప్రజలు నీ శక్తితో నింపబడాలయ్యా అనుకుంటూ డ్రమ్ము కొట్టేవాడంట ఆయన. స్తోత్రం. ఇప్పుడు డ్రమ్ము కొట్టి ఆయన తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? 3,000 మంది, 4,000 మంది, 5,000 మంది ఉన్న సంఘానికి దైవజనుని చేసేసాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డ్రమ్ము కొట్టడం వేరు, వాయిద్యం వాయించడం వేరు, దైవాత్మతో నింపబడి వాయిద్యం వాయించినప్పుడు దేవుడు మీ బిడ్డలను అమాంతంగా పైకి తెస్తాడు, గొప్ప దేవుని సేవకులనుగా చేస్తాడు. దేవుని కృపతో నింపబడి మనము దేవుని పనిని చెయ్యాలి, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడున్నాం, మనం మీరు వేయబడిన వెతుకుచున్నారని నాకు తెలియను. ప్రభు ఈ రాత్రి బిడ్డలు ఎందుకు వచ్చారో మీకు తెలుసు నాయన. స్వస్థత కొరకు వస్తే స్వస్థపరిచి పంపించండి నాయన. బిడ్డల వివాహాల కొరకు ప్రార్థన చేస్తుంటే వివాహాల్లో జయమును అనుగ్రహించండి నాయన. ఇంట్లో శోధనలో ఉంటే శోధన నుండి విడిపించండి నాయన. ప్రభు ఈ రాత్రి బిడ్డలు ఎందుకు వచ్చారో మీకు తెలుసు నాయన. ఒకవేళ అప్పులు పాలై ఉంటే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అప్పుల నుండి విడుదల కలిగించండి నాయన. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వాక్యములో నుండి దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేసుకున్నాను. నీవిక్కడ ఎందుకున్నావో దేవునికి తెలుసు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నారేమో, ఏదైనా నా మాటల్లో తప్పు దొర్లుతుందని కాచుకుని కూర్చున్నారేమో, మిమ్మల్ని కూడా ప్రభువు చూస్తున్నాడు, మిమ్మల్ని కూడా ప్రభువు దర్శిస్తున్నాడు, మీతో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయనని పాపమును క్షమించగలిగిన సమర్థుడు, ఆయనని బిడ్డలను రక్షించగలిగిన సమర్థుడు. పాపం నీ మీద నుండి కొట్టివేయబడినట్లుగా, శాపం నీ మీద నుండి కొట్టివేయబడినట్లుగా, అవిధేయత మీలో నుండి కొట్టివేయబడినట్లుగా నా యేసు ప్రాణం పెట్టి తిరిగి లేచిన రోజు ఈ రోజు. హల్లెలూయా. మీ కొరకే ఆయన తన దూతను పంపాడు ఈ రాత్రి. అలనాడు దూత ఏ విధంగా పంపబడ్డాడో, ఈ రాత్రి మీ కొరకు నేను దేవుని చేత పంపబడ్డాను, దేవునికి స్తోత్రం కలుగు. ఓ మీరు సిలువ వేయబడిన క్రీస్తును వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు. ఇలా చూపించుంటాడు, ఎలా సమాధి వైపు చూపి, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? పొద్దున ఒక ఆయన నాతో గోళ, ఏది ఆ వాట్సాప్ గ్రూప్ లో పాస్టర్ గారు, మనమంట ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు అంటున్నామంట, మందిరంలో లేడు అని మనమే ఒప్పుకుంటున్నామంట. అంటే ఇక మనమంతా పిచ్చోళం అయినట్టు,
ఆయన ఒక్కడే పోయిన మామూలు గ్రూప్ కాదు, హిజ్ వెపన్స్ అని ఆయన ఆయుధములను ఒక గ్రూప్ పెట్టారు. అందులో నేను ఇక నాకు మనసు ఒప్పలా, దేవునికి స్తోత్రం. బ్రదరు మేమంతా పిచ్చోళమైనట్లు, నువ్వు ఒక్కడవే తెలివిగలవుడు అయినట్లు, ఈ మాటలు ఏమి బాగోలేదయ్యా. ఆయన ఇక్కడ లేడు అంటే ఎక్కడ లేడని చెప్తున్నావు? మందిరంలో లేడని కాదు, సమాధిలో లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధి ఆయనను పట్టించలేక పోయింది, మరణం ఆయనను పట్టించలేక పోయింది. దేవునికి స్తోత్రం, ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరణపు కోటలోని కంట యేసయ్య దుమికి ఏం చేశాడు? మరణపు కోటలోనికి దుమికి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మన బిడ్డలు పాడే ఉంటారు, ఈరోజు పాడారా మీరు? మరణపు కోటల్లో మరణమే సమస్యను, మరణమే సమస్యను ధరణి జీవిత భయములు తీరెను, భయములు తీరి మరణపు కోటల్లో మరణమే సమస్యను, ధరణిలు జీవిత భయములు తీరెను, భయములు తీ మరణములో సహజయములు నావే, మరణములో జయమని పాడేదనో, నా విజయము పాడేదనో, జయమని పాడేదనో, నా విజయము కాలము బహు ప్రియమాయను, సార్థకమాయను దేవుని వాక్యము, ఏదైనా పాడి హెల్ప్ చేస్తారని తీసుకొచ్చాను. మీరు చూసారా పాడుతున్నారేమో చూడండి, మీరు కూడా ఉంటారట చూడండి. హల్లెలూయా, పాడాలా వద్దా? నేను ఒక్కడనే ఎదిరించగలను అపవాదిని. మనందరం కలిసి ఏం చేయాలి చెప్పండి అమ్మా? మైక్ పెట్టామన్నా చూసుకోవాలి మైక్ వాళ్ళు కూడా. హల్లెలూయా. అపవాదిని ఇప్పుడు ఇట్లా ఒంగోబెట్టి ఒక్క గుద్దేశాను అనుకో, నేను మీరేం చేయాలి? గుద్దు మీద అది కొయ్యరంటే మరి స్తోత్రం. అయ్యగారు వాళ్ళు కూడా ఏం చేయాలి? హల్లెలూయా. అయ్యగారు మీరు కందరకాయలు తింటారా? ఇంకొక ఆయన మీరు తలకాయ మాసం తింటారా? తలకాయ మాసం కందరకాయలు మొదలు లేవు. ఊరికి నేను అన్నాను చిన్న చేపలు అంటే నాకు ఇష్టం అంటే మా విశ్వాసులు 5-6 తెచ్చిపెట్టారు. ఊరికే పూర్ణాలంటే ఇష్టం అంటే 4-5 రెండుకు వచ్చారు. దేవునికి స్తోత్రం. కందనకాయలు పూర్ణాల కొరకైనా మనం పరిగెత్తది. పాట పాడేటప్పుడు కమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. వచ్చినమ్మ మీలో ఎవరన్నా ఉంటే పరిగెత్తుకు, నేనున్నానని కాదు, మీరు తర్వాత మీటింగ్లో అంటే మీటింగ్ అంటే ఇదే మీరు నేర్చుకోవాల్సిన విషయాలు. పాట పాడే అమ్మ ఎవరన్నా ఉంటే గబుక్కును పరిగెత్తుకొచ్చి మైక్ దగ్గర కూర్చోవాలి, అప్పుడు పని జరుగుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి బిడ్డల్నే మనం ఎంకరేజ్ చేయాలి, అలాంటి సేవకుల్నే మనం పిలుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అక్కడ కూర్చుని కాళ్ళ మీద కాలేసుకుని సెల్ ఫోన్ నొక్కుకుంటూ కూర్చున్నాడు అనుకో ఆయన, మిగిలిన వాళ్ళు అటు కూర్చుంటూ ఉంటారు. వెళ్ళే దేవుని పనిలో మనం అందరం అలర్ట్గా ఉండాలి. మరణపు కోటలోనికి దుమికంట, మరణమా ఇక్కడరా. నేను అనుకుంటున్నాను మీకు ఈస్టర్ రోజు ఈ మాట చెప్పాలి. ఎప్పుడైతే మరణపు కోటలోనికి ఏసయ్య దుమికాడో, ఒక్కొక్క అడుగు ఏసయ్య క్లాస్తంటే అపవాదిగాడు వెనక్కి మింగేశాడు అందరినీ. ఒక్కొక్క అడుగు ఏసయ్య వేస్తుంటే అపవాది ఎట్లా, మరి నాయన వెనకబడతావేమరా, వెనక్కినరా. ఏది ఇది ముల్లేది, అందరిని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వేస్తున్నామంట కదా. ఏ ముళ్ళు ఆ ముళ్ళు? మరణపు. ఒక్కసారి అది వేస్తే ఇక అవకాశం ఉందా? అందుకే ఈ రాత్రి మీటింగ్, అందుకే ఈ గోలంతా. నానా నువ్వు పాన్ పరాగ పొట్లాలు తింటే మరణపు నోట్లో పడిపోతావురా,
సీసాకాయలు సీసాకాయలు తాగితే మరణం నిన్ను మింగేస్తుందిరా. గడిచిన 25 ఏళ్ళుగా నేను పిల్లలను పెంచుతున్నా, తల్లిదండ్రులు లేని బిడ్డలు. ఎక్కువ మంది ఎట్లా చచ్చిపోయారో తెలుసా? తండ్రులందరూ, ఎక్కువ మంది తండ్రులు చచ్చిపోయిన వాళ్ళే. ఈ తండ్రులు చచ్చిపోయిన వాళ్ళందరూ ఎట్లా చచ్చిపోయారో తెలుసా? ఎక్కువ మంది. ఎందుకంటే ముందంట ఎవడు చెప్పాడు? ఇది ముందా చెప్పండి, ఇది ముందా విషమా? ముందని దేనికి పేరు పెట్టాలి? బ్రతికించేదానికి ముందని పేరు పెట్టాలి. దీనికి ఏమని పేరు పెట్టారు? మా అన్నయ్య కృష్ణబాబు గారు అని ఒక ఆయన ఉంటాడు ఊరిలో. ఆ మధ్యక ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. అది రిక్షాలు వేసుకుని పంచుతున్నారంట. దేనికోని చెప్పాలి, అసలు సీజన్ వచ్చింది. రిక్షాలు వేసి పంచుతుంటే ఒక అమ్మాయి ఎంటబడి అంటుందంట, మరి మాకెవరేంటి, మాకెవరేంటి అంటుందంట. నీకెందుకు అమ్మాయి అన్నా? ఏ మా ఆయన తాగడా? చూసారా ఎంత ఘోరమా? హల్లెలూయా. ఒకవేళ అట్లాంటి సీన్ మీకు ఎక్కడైనా కనబడితే, ఇక్కడ ముసుగులు వేసుకోవటం కాదు, అక్కడ వేయండి ముసుగు. ఎక్కడైనా పంచుతున్నారనుకోండి. నేను వచ్చేటప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది, అక్కడ ఉయ్యూరు సిఐ గారు తెగబట్టుకుంటున్నాడంట. ఉయ్యూరు ఎస్ఐ గారు, ఒక్క ఉయ్యూరు ఎస్ఐ కాదు, ఎస్ఐలందరూ మందును పట్టుకునే కృపను దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. మీరు కూడా కొంచెం ధైర్యం చేసి ఇది వేయాలి, మోకాళ్ళు వేయాలి, మోకాళ్ళు. ప్రభువా, ఇదిగో నాయన మా యవన బిడ్డలను చంపేస్తున్నారయ్యా ఈ మందుతో. నాయనో ఇది మందు కాదయ్యో, విషమయ్యో, దీన్ని బంధించయ్యో, దీనిని మా దేశంలో, మా దేశంలో, మా రాష్ట్రంలో, మా ప్రాంతంలో లేకుండా చేయ్యా. నా బిడ్డ చచ్చిపోక మునిపే, నా కోడలు విధవరాలు అయిపోక మునిపే. ఏ ఊళ్ళో చూడండి గారు, ఏ ఊళ్ళో చూసినా, ఏ సంఘంలో చూసినా విధవరాళ్ళే విధవరాలు. చెప్పరేంటి దొంగల్లాగా మాట్లాడుతున్నారు, విధవరాళ్ళు ఉన్నారా లేదా? ముందు పురుషులు వెళ్ళిపోతున్నారు, కారణం ఏంటి చెప్పండి? కష్టపడేది ఆడపిల్లలు. మగోడితో పాటు పనిచేసి వచ్చినా, పనేసినా, కట్టెత కట్టినా, కోత కోసినా, ఇంటికి వచ్చి మళ్ళీ వంట వండుకునేది ఆడపిల్ల, బట్టలన్నీ ఉతికేది ఆడపిల్ల. అయినా కానీ ఎక్కువ కాలం ఆడపిల్లలు బ్రతుకుతున్నారండి, కారణం ఏంటి చెప్పండి? చెప్పండి చెప్పండి అమ్మా. మగాళ్ళు వ్యసనాలకి బానిసలు అయిపోతున్నారు కాబట్టి ప్రాణాన్ని త్వరగా. అలాంటి భయంకరమైన పరిస్థితి నుండి నిన్ను విడిపించడానికి మరణమును గెలచిన యేసయ్య మీ గ్రామములో సంచరించుచున్న రాత్రి, ఈ రాత్రి దేవునికి స్తోత్రం. ఆయన మాట వింటే నీవు బ్రతికిపోతావు, ఆయన మాట వింటే నీ జీవాన్ని పొందుతావు, ఆయన మాట వింటే నీ భార్య విధవరాలు కానక్కరా లేదు, ఆయన మాటని వింటే నీ బిడ్డలు అనాథలుగా ఉండవలసిన పని. ఈ రాత్రి ప్రభువు నీ వైపు చేతులు చాపుతున్న రాత్రి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొని స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి. రుజువులు ఉండాలి సేవకుల దగ్గర, దేవునికి స్తోత్రం. మీరు పై పైన మాటలు చెప్పడం కాదు, అవునయ్యా ప్రభు నాతో మాట్లాడాడయ్యా, ప్రభువు నేను చూచానయ్యా, ప్రభువు నాతో మాట్లాడాడయ్యా, ప్రభువు నన్ను దర్శించాడయ్యా, ప్రభువు నన్ను స్వస్థపరిచాడయ్యా. అదే ఇది మరణం పునరుత్థానం అనుకోండి. యేసయ్య జన్మదినానికి మనం వెళ్ళినట్లయితే గొర్రెల కాపరులు అలాగే జ్ఞానులు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు ఏంటి మీకు చెప్పండి? ఆ దేవదూతలు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అక్కడ? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు ఆనవాళ్ళు చెప్పారా లేదా? ఏమా మన దగ్గర కూడా ఏముండాలి? చూపించడానికి ఉండాలా లేదా? ఎక్కడన్నా తాగి రెండు కేకలు ఎవడన్నా వేసాడంటే నాకెందుకు లేదు బాబు, ఏమో బాబా. పాస్టర్ గారు కూడా రెండు కేకలు కనుక వేస్తే చాలిక, ఏవలే బాబు బతుకు తెరు కోసం వచ్చాను. యేసు రక్తమే జయం, దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒక అమ్మాయి అంటుంది, ఏ ఊరుకో అటు నవ్వకూడదు, నాలాగా ముఖం మాడుచుకు కూర్చోవాలి. నవ్వకూడదంట, నవ్వకూడదు. నవ్వేటప్పుడు నవ్వాలి, ఏడ్చేటప్పుడు ఏడవాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మీ దగ్గర ఆనవాళ్ళు ఉండాలి. ఖడ్గం ఎదురైనా ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో
వ్యక్తిగతంగా సువార్త చెప్పాను అన్నవారు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి, ఉంటే నిజం చెప్పండి. నేను ఈరోజు వ్యక్తిగతంగా యేసు ప్రభుని గురించి ఒక వ్యక్తికి సువార్త చెప్పానన్న వాళ్ళు అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఐ వాంట్ టు సీ ద హ్యాండ్స్. ఎవరన్నా ఉంటే 2, 3, 4, 5, 6, 7 ఉంచండి. ఏమనుకోమక్కడ ఉంచండి. 1, 2, 3, 4, 5, 6, 7 అయ్యగారు వాళ్ళ పేర్లు రాయండి. 7 పేపర్. నేను మనసులో అనుకున్నాను ఒక్కలే ఉంటారేమో 10,000 ఇద్దామని, కానీ ఇప్పుడు 7 ఎత్తారు. ప్రభువుతో అన్నాను కాబట్టి 70,000 మీ చేతికి అప్పచెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఏముందో తెలుసా? మాట అనుకున్న తర్వాత వెనక తిరిగితేనంటే అది ఊరేవద్దంట. సువార్త చెప్పేవారు మనకు అవసరం. డబ్బు లేకపోతే రక్తం అమ్మిస్తా. ఎందుకో తెలుసా? వాళ్ళు సువార్త చేస్తున్నారు కాబట్టి. ఈరోజు వాళ్ళు సువార్త చెప్పారంట. దేవునికి స్తోత్రం. అమ్మా, ఏసై మన కొరకు ప్రాణం పెట్టాడు రా, మీరు కూడా సువార్త చెప్పాలనా అనేవాళ్ళు అంటారు రా. వాళ్ళని ఏమనమాకండి మీరు. ఏసై నీ కొరకే ప్రాణం పెట్టాడనయ్యా, నీ కొరకే ఆయన మా కొరకు ప్రాణం పెట్టాడనయ్యా, మీ కొరకు పెట్టాడనయ్యా అని అనండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణాలు బలి ఇచ్చిరి ప్రభునెంతో, సింహాలకు ఎరయైనను. ఇక్కడ ఒక మాట చెప్తాను పాస్టర్ గారికి, ఈ మాటలు కూడా వినాలి. అది ఒకటే కాదు, ఈ మాటలు కూడా వినాలి. ఇప్పుడు దానియేలు షడ్రక్ మెషక్ అభిజ్ఞో వారు అగ్నిగుణంలో పడవేయబడ్డారని, దానియేలు సింహపు బోనులో, చెప్పండమ్మా, బోనులో పడవేయబడ్డాడని, తప్పించబడ్డాడని చెప్తాం. కానీ అనేక మంది ప్రాణాలు బలి కూడా చేశారు ఆ దినాల్లో. అందరిని తప్పించాల దేవుడు. కొంతమంది ప్రాణాలు బలిచ్చేటట్లుగా కృప చూపాడు. అవసరమైతే మనం కూడా ప్రాణం పెట్టాలా వద్దా? పెట్టి తీరాలి. అలాంటి బిడ్డలు ఈ రాత్రి మనకు వచ్చి కావాలి. దేవునికి స్తోత్రం. అబ్బో, దేవదూత అంటున్నాడు, రండి మీకు చూపిస్తా. ఏంటది? ఏంటది? ఆయన ఇక్కడ. సేవకులు దీన్ని మనం రుజువులు చూపించాలి సంఘానికి, అన్య జనులకు. అయ్యా, ప్రభు నాతో మాట్లాడారా, ప్రభు నన్ను కనికరించాడయ్యా, ప్రభు నన్ను కాపాడాడయ్యా. మా నాన్నగారు, మా నాన్నగారు రక్షణ పొందక మునుపు అన్నం తినేటప్పుడు కూడా సిగరెట్ కాల్చేవాడంట. ఇంటికి వచ్చి తలుపు కొట్టేవాడు కాదంట, బూటుకాలతో తన్నేవాడంట. ఎక్కడ? నాగార్జున సాగర్లో డ్యామ్ కట్టడానికి వెళ్ళారు మా తల్లిదండ్రులు, పని చేసుకోవడానికి వెళ్ళారు అక్కడ. కానీ అక్కడ మా అమ్మకు ఎవరో సువార్త చెప్పారు. మా నాన్న వద్దని చెప్తున్నానా, అది మన ఇంటావంట లేదు అని బాధించాడంట 2 సంవత్సరాలు. కానీ ఒకనొక దినాన శక్తివంతమైన, యోగ్యమైన, పరిశుద్ధమైన సువార్త మా తండ్రి గారిని కూడా తాకింది. ఆయన కూడా యేసును రుచి చూచాడు, ప్రభువుని నమ్ముకున్నాడు. సిగరెట్ దారిని సిగరెట్ వెళ్ళిపోయింది, మందుదారిని మందు వెళ్ళిపోయింది. మౌరండి మీరు, పాస్టర్ ఇజ్రాయెల్ గారు తెలుసా అంటే, అమ్మో ఆయనమ్మా, ఆయనంత సౌమ్యుడు ఎక్కడ మేము చూడలేదని చెప్తారు సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బో, భయంకరులను సౌమ్యులుగా మార్చేది సత్య సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుర్మార్గులను సన్మార్గులుగా మార్చేది దేవుని యొక్క వాక్యం. చెప్పండి, చీకటిని వెలుగుగా మార్చేది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. కృపను అనుగ్రహించేది దేవుని యొక్క వాక్యం. సమాధానం ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. మరణము లోనుండి జీవము లోనికి దాటి వేసేది దేవుని యొక్క వాక్యం. ఈ రాత్రి ప్రభువుని నమ్ముకుంటావా? దేవునికి రుజువులు చూపిస్తాడు. హల్లెలూయా. అనేక కార్యాలు చేస్తాడు. రోగులను స్వస్థపరుస్తాడు, బలహీనులను బలపరుస్తాడు, అవిధేయులను విధేయులుగా చేస్తాడు. హల్లెలూయా. చాలా మంది, అయ్యా ఏం చెప్పనయ్యా, ఏం చెప్పను పాస్టర్ గారు, అయ్యా నిద్రలేదయ్యా, కొడుకయ్యా నిద్రపోనివ్వట్లేదయ్యా, వాళ్ళ నాన్నే కొడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు. మాకు ఐపీసీ చర్చికి ఎదురుగుండా ఉండేవాడు ఒక ఆయన, వాళ్ళ తండ్రిని కొట్టేవాడు బాగా తాగి. తర్వాత దినాల్లో కొడుకు పెద్దోడైపోయి వీడిని కొట్టడం
ప్రారంభించాడు. ఒక దినాన వచ్చాడు పరిశుద్ధ బాబు అంటా ఉంటే, నేను ఆఫీసులో ఉండే పైకి ఎక్కొచ్చాడు. పైకి ఎక్కొచ్చి అంటున్నాడు, బాబు ఒక్క 70 రూపాయలు ఇస్తే ఏంటి డబ్బా కొనుక్కుంటానయ్యా అన్నాడు. ఎందుకన్నా, అయ్యా దెబ్బలు తట్టుకోలేకపోతున్నానయ్యా, అయ్యా వాడు కొడుకు కాదయ్యా, దుర్మార్గుడయ్యా, వాడు కొడుకు కాదయ్యా, అయ్యా కాలు కుళ్ళిపోయిందయ్యా అంటున్నాడు. కాలు కుళ్ళి మేకు దిగిందంట, మొరక్కంగా నడిచేవాడు, చెప్పులు లేకుండా తిరిగేవాడు, చాలా బలాఢ్యుడిగా ఉండేవాడు, ఏదైనా మొండిగా చేసేవాడు పనిని. చెప్పులు లేకుండా తిరుగుతున్న సందర్భం కాలు మేకు దిగిందంట, మోకాలు దాకా కుళ్ళిపోయిందంట. సెప్టిక్ అంటే తెలుసా మీకు? త్రాచుపామైనా మేకైనా ఒకటే గుర్తుంచుకోండి, త్రాచుపాము స్పీడ్గా ఎక్కుతుంది, మేకేమో స్లోగా ఎక్కుతుంది. అందుకనే వెంటనే టెట్ వాక్ చేయించుకోమని చెప్పేది. తుప్పు పట్టింది మరింత త్వరగా ప్రాణాన్ని తీసేస్తుంది, గుర్తుంచుకోండి. కొన్ని జాగ్రత్తలు మీకు ఉండాలి. అబ్బో కాలు కుళ్ళిపోయింది, దని పోటు తట్టుకోలేకపోతున్నాను, డాక్టర్లు కాలు తీసేయాలంటున్నారు, కుమారుడు ఏమి ఇబ్బంది పెడుతున్నాడు, చచ్చిపోతాను బాబు, ఏంటి డబ్బాకు 70 రూపాయలు ఇమ్మంటూ వచ్చాడు. చాలా కాలం క్రితం నాకైతే గుండె గర్రను కరిగిపోయింది. వాళ్ళు మేము కలిసే ఎదిగాం, మాకన్నా పెద్ద అతను, అయ్యో ప్రభు ఏంటైనా ఒక దేవుని సేవకునిగా చచ్చిపోవడానికి నేను డబ్బులు ఇవ్వాలా అనుకుంటూ నేను దేవుని వైపు చూస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు, వాడు చనిపోనక్కర్లేదని చెప్పు, వాడు త్రాగి నా మందిరంలో కాలు పెట్టాడని చెప్పు, వాడు కాలు తీసేయనక్కర్లేదని చెప్పు. పాపాన్ని ఒప్పుకుంటే, క్షమాపణ కోరుకుంటే నేను స్వస్థపరచగలిగిన సమర్థుడినని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు శక్తిమంతుడు, ప్రభు బలవంతుడు, ప్రభు యోగ్యుడు. దేవునికి స్తోత్రం కలుగులుగా. మీ ప్రక్కనే మందిరం ఉంది, ఇక్కడ మందిరంలో అడుగు పెడితే ప్రభు నిన్ను దీవిస్తాడు, మందిరంలో అడుగు పెడితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు మందిరంలో అడుగు పెడితే ప్రభువు నిన్ను సరిచేసి పంపిస్తాడు. నీ బిడ్డలు మాట్లాడటం లేదా, మందిరంలో నీకు తీసుకునిరా, బిడ్డలను సరిచేయగలిగిన సమర్థుడు ఆయన. ఏకతాళిగా, హేళనగా, అక్రమంగా, లెక్క లేకుండా, నీ ఇష్టానుసారంగా, దేవునికి వ్యతిరేకంగా నీవు అడుగు పెట్టావనుకో, పరిస్థితి వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. సజీవుడైన దేవుడు, చూచుచున్న దేవుడు ఆయన. నేను అంటున్నాను, అయ్యా నువ్వు చనిపోనక్కర్లేదంట, ప్రభువు మాట్లాడుతున్నాడు, నీ కాలు నాయన స్వస్థపరచగలిగిన సమర్థుడు అని ప్రార్థన చేసి పంపించా. కాలు తీయకుండా ప్రభువు స్వస్థపరిచాడు. ఇక్కడే ఉంది టింటు, స్వస్థపరిచాడు గాని అతడు ప్రభువు దగ్గరికి అయితే రాల, మళ్ళా త్రాగడం ప్రారంభించాడు. జీవితంలో ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం పోగొట్టుకునకుండా, ఈ రాత్రి మధ్యలో నీ జీవితం ముగియకుండా ప్రభువు సంచరించుచున్న రాత్రి ఈ రాత్రి. అవునయ్యా నేను రక్షించబడాలి, నా భర్త దీవించబడాలి, నా బిడ్డలు రక్షించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, పునరుత్థానుడైన యేసయ్య శక్తిని మేము కూడా పొందుకోవాలని నీ ఒక్క మాట చెప్తే దేవుడు నీ కొరకు తన దూతలను పంపిస్తాడు. అందరు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు దర్శించే సమయం. అటు ఇటు నడవద్దు, అటు ఇటు చూడొద్దు, దేవుని వైపు చూచుచు. ఒక మాట ప్రభుతో చెప్పండి, ప్రభు నా కుటుంబాన్ని దర్శించండి నాయన. అలనాడు అబ్రహాము కొరకు ఓ కొమ్ములు తిరిగిన పొట్టేళ్లను తెచ్చిన దేవా. అలనాడు మరియము కొరకు, ఇదిగో మగ్ధలేని మరియ కొరకు దేవదూతను పంపిన దేవా. ఈ రాత్రి నా కొరకు కూడా ఒక దూతను పంపండి నాయన, పంపండి నాయన, పంపండి నాయన. చెప్పండమ్మా, ప్రభు తన యొక్క కృపను పంపబోతున్నాడు. ప్రభు దర్శించే రాత్రి, ప్రభు దీవించే రాత్రి, ప్రభు కృపనిచ్చే రాత్రి, ప్రభుని ఆశీర్వదించే రాత్రి. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి చెల్లించండి, స్తుతి చెల్లించండి, స్తుతి చెల్లించండి, స్తుతి చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును స్తుతిద్దాం. దర్శించండి నాయన, ఈ రాత్రి నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారిని దర్శించండి నాయన. ఈ రాత్రి నీ పునరుత్థాన శక్తిని బిడ్డలకు దయచేయండి నాయన. పాపమును క్షమించండి, అవిధేయతను క్షమించండి, అక్రమమును క్షమించండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Ratrantayu shrema padina raledu prabho jayamo rahagaru peddatinamo aadayinu peddatinamo
సేపు పాట లాగలేకపోతున్నారు మీరు, గట్టిగా దేవుని స్తుతి చెల్లించండి. హల్లెలూయా 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 స్తుతించండి. ప్రభువా మీ దూతలను పంపండి, మా యవన బిడ్డలు రక్షించబడాలి, మా గ్రామం దీవించబడాలి, మా ప్రాంతం దర్శించబడాలి, మా బిడ్డలు మీ శక్తితో నింపబడాలయ్యా. ఇంతమంది దైవజనుల మధ్యలో, ఇంతమంది విశ్వాస బిడ్డల మధ్యలో నీ కృప కృమరించబడాలి, నీ శక్తి దిగి రావాలి నాయన. కళ్ళు తెరవబడాలయ్యా, కళ్ళు తెరవబడాలి నాయన. సేవకులు పడితే మైకి తీసుకోకూడదా? హల్లెలూయా 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 పరిశుద్ధుడా మీ స్తోత్రం స్తోత్రం శక్తితో
అధికరించండి, ఈ ప్రాంతమును అధికరించండి అయ్యా. ఒక్క యవన బిడ్డ కూడా చనిపోకూడదు, ఒక్క పసి బిడ్డ కూడా చనిపోకూడదు. క్షేమం అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి, ప్రేమించే మా తల్లులకు దయచేయండి, దయచేయండి అయ్యా. సంకెళ్ళు తెగిపోవాలి, గడప కమ్మల పునాదులు చరసాలలు అదిరిపోవాలి స్వామి. విమోచన క్రయధనముగా చిందించిన మీ రక్త ప్రభావమున అయ్యా మా యవన బిడ్డలను మీరు రక్షించండి. ఈ గ్రామాన్ని మీరు నిశ్చయముగా దీవించండి. ఆమేన్. దాసులను అభిషేకించండి, ఇంకనో అభిషేకించండి, ప్రతి అవసరతను తీర్చండి. వచ్చిన ప్రతి బిడ్డను నిండారులుగా దీవించి పంపించండి. యోసేపు తన అన్నలకు ఏ విధముగా సంచులలో పూడ్చి 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 పంపాడు. ఈ రాత్రి బిడ్డలకు ఆశీర్వాదములను పూడ్చి 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 రెక్కల నేడు బిడ్డల మీద నచ్చిన గ్రామమును దీవించండి, గ్రామ పెద్దలను దీవించండి, గ్రామ నాయకులను దీవించండి. ఆశీర్వాదం, శాశ్వత జీవం బిడ్డలకు అనుగ్రహించి రక్షణ వాక్యము దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి. ఈ నామమునకు మహిమ తెచ్చుకున్నాడు యేసయ్య, శక్తి కలిగిన నామమును.